అలేరులో అంటే నియోజకవర్గం మొత్తం చూసుకుంటే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి చేసింది ఏం లేదు, మాటలు తప్ప చేసింది ఏం లేదని బీర్లా ఇలే అంటున్నారు. దీనిపై ఏమంటారు అంటారు కదా, ప్రతిపక్షం ఉన్న వాళ్ళు కామాత్రం అనకపోతే ఎట్లా? ఆయన ఇదోటి చెప్పాలి, చెప్పకపోతే జనంలోకి ఎట్లా పోతాడు చెప్పండి? ఉత్తగనే పోయి నేను ఇది చేస్తా అది చేస్తా అంటే చెప్పడానికి ఏముంది బీర్లలే గారికి? కాంగ్రెస్ పార్టీ ఇదివరకు ఏం చేయలేదు కాబట్టి మేము ఇది చేసినాం అని చేసినాం చెప్పుకోవడానికి లేదు వాళ్ళకి. కాబట్టి ఆయన ఎంతసేపు మరి రేవంత్ రెడ్డిని ఫాలో కావాలి? రేవంత్ రెడ్డి చేసింది ఏం లేకపోయినా కేసీఆర్ మంచోడు కాదు, కేసీఆర్ రాక్షసుడు, కేసీఆర్ భూతం అని ఇదే చెప్తాడు రేవంత్ రెడ్డి. ఆయన నేను ఫాలో అవుతున్నాడు. వాళ్ళ పార్టీ విధానమే అది. ఏముంది సింపుల్గా, వాళ్ళు మేము ఇది చేస్తామని చెప్పరు ఎప్పుడు కూడా. వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళకంటే మేమే మంచోళ్ళం, మేమే బ్రహ్మాండంగా చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్తారు. అది సర్వసాధారణం, దాన్ని నేను సీరియస్గా తీసుకోను. హాస్య జోడో యాత్ర ఒక ఫౌండేషన్తో నన్నే, నేను ఒక ఫౌండేషన్తో చాలా సేవలు చేస్తున్న ఆలయ ప్రజలు నన్నే గెలిపిస్తారు ఈసారి ఖచ్చితంగా, ఏదేమైనా ఆలయంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం అని అంటున్నాను బీర్లా. దీనిపై ఏమంటారు? పోటీ చేయాలనుకునే వాళ్ళకి ఆ మాత్రం స్పోర్టివ్నెస్ ఉండాలి. ఎప్పుడైనా సరే ఆట క్రీడల్లో అయినా అటు ఎలాంటి పోటీ అయినా సరే, ఏ రంగంలో ఉన్న పోటీ అయినా సరే, రాజకీయాల్లో అయినా సరే, ఎప్పుడైనా సరే గెలుస్తామనే ఆలోచనతోనే దిగాలి తప్ప ఓడిపోతామనే ఆలోచన దిగడం కరెక్ట్ కాదు. సో ఆయన ప్రయత్నం అదే, నేను గెలవాలనే ఆలోచనతోనే ఆయన ప్రయత్నం చేసుకుంటూ ఉన్నారు. వారు సరే కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఆ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని ఆకర్షించి రేపు గెలవాలనే ప్రయత్నం వారి ప్రయత్నం వారు చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఫౌండేషన్తో, బీర్లా ఫౌండేషన్తో వాటర్ క్యాన్ల పంపిణీ కావచ్చు, వాటర్ ఫిల్టర్లు మంజూరు చేయించడం కావచ్చు, ఇదంతా చూసుకుంటే ఓవరాల్గా ఆలయంలో ఖచ్చితంగా ఎగిరేది కాంగ్రెస్ జెండేనని ఒక గట్టి. వాటర్ క్యాన్ల ధర ఎంత ఉంటుందండి? ఒక 500 అనుకుందాం, అనుకుందాం ఒక 200 ఉంటుందో, 300 ఉంటుందో, 500 ఉంటుందో. మరి వాటర్ క్యాన్ ఇస్తే ఓటేసే పరిస్థితే ఉంటే కేసీఆర్ గారు ఇస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఎన్ని ఎంతమంది ఓట్లు వేయాలా? వన్ సైడ్ అయితే ఓట్లు వేయాలి కదా. ఇక అట్లా మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఏదైనా బాగు చేస్తే, వాళ్ళకి ఏదైనా సాయం చేస్తే, ఏదైనా వస్తువు అందిస్తే, అట్లాంటివి ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు పాలనలో ప్రతి గడపకు అందినప్పుడు 119 నియోజకవర్గాల్లో మేమే గెలవాలి కదా. ఆలేరులో బీర్లా ఐలే గారు ఒక క్యాన్ ఇస్తే ఓటేస్తారు అనుకుంటే అట్లాంటివి ఎన్ని చేశారు కేసీఆర్ గారు? దాన్ని బట్టి చూస్తే ఎంతమంది ఓట్లు వేయాలి కేసీఆర్ గారికి? ఇంకా వేరే పార్టీ ఉండదు కదా. అది తప్పు. ఆయన సరే ప్రజల్లోకి వెళ్ళడానికి, పరిచయాలు పెంచుకోవడానికి ఓ కార్యక్రమం ద్వారా వెళ్ళడం అనేది అందరూ చేసే ప్రయత్నమే, ఆయన కూడా అది చేస్తున్నారు. బట్ ఈరోజు ఇప్పటికీ చెప్తున్నాను, ప్రజలకి విశ్వాసం ఉంది కేసీఆర్ గారి పైన, ముఖ్యంగా రైతులకు చాలా విశ్వాసం ఉంది కేసీఆర్ గారి పైన, మహిళలకు విశ్వాసం ఉంది, సబ్బండ వర్ణాల వారికి కూడా విశ్వాసం ఉంది. కానీ ఎంత విశ్వాసం ఉన్నప్పటికీ కూడా మొదటి నుంచి ఒక పార్టీకి అఫిలియేట్ అయిపోయి ఉండి నేను ఈ పార్టీలోనే కొనసాగుతా అనుకునేవాళ్ళు, వాళ్ళ పార్టీ బాగోగుల కోసం ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు, దాంట్లో తప్పేం లేదు. బీర్లలే గారు వారు చేసుకునే ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు.